ఇప్పుడు చెప్తున్న ఒక విషయం ఆలకించండి. మీలో పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఈ చిన్న పిల్లోడు బుడ్డోడు ఉంటాడు అనుకోండి, ఆ టేబుల్ ఎత్తుంటాడు, వాడు ఇంక స్కూల్కి వెళ్ళట్లేదు, ఇప్పుడు ఎలాగో ఆన్లైన్ కదా, వాడిని దగ్గరికి వచ్చినాడు అనుకో, అప్పుడు మీరు అడిగారు అనుకో 5 + 5 ఎంతరా అని, డాడీ 25 అన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? లోకంలో ఏదైనా మనము ఉపయోగపడేటప్పుడు వస్తువు మాత్రం వాడుకుంటా. ఉదాహరణకు చూడండి, నా కళ్ళ అద్దాలు ఉన్నాయి, ఇదిగో విరిగిపోయింది అనుకో, నేను ఏం చేస్తా, పక్కన పడేస్తా. నాకు వాచ్ ఉంది అనుకోండి, కొద్దిగా విరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తా, పక్కన పడేస్తా. బట్టలు ఉన్నాయనుకో, చినిగిపోయింది అనుకోండి, ఏం చేస్తా, పక్కన పడేస్తా. చెప్పులు ఉన్నాయనుకో, విరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం, పక్కన పడేస్తాం. మీ మొబైల్ ఫోన్ ఉందనుకోండి, అమ్మా అది ఎట్లా పక్కన పడేస్తాం అనేవాళ్ళు ఉన్నారు కదా. స్క్రీన్ పాడైపోయింది అనుకో, దాన్ని గార్డ్ వేయించుకుని మొత్తానికి కష్టాలు పడతారు, అది కూడా పాడైపోయింది అనుకో, ఏం చేస్తారు, పక్కన పడేస్తారు. మీ దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉందనుకోండి, బహుశా ఏదో కూడికలు చేసుకోవాలా, 5 + 5 దాంట్లోనే 25 వచ్చింది. ఏంటి 25 వచ్చింది, 5 + 5 కూడితే అని అనుకున్నాం, మళ్ళీ పొరపాటు జరిగిందేమని మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి అలాగ చేసినాం, మళ్ళీ 5 + 5 అంటే 25 వచ్చింది. ఏంటి 25 వచ్చింది, 25 వచ్చిందని ఇప్పుడు క్యాలిక్యులేటర్ పక్కన పడేసి, అన్నీ బాగలేవు, ఉపయోగం లేదు అని పక్కన పడేసా, అద్దాలు పక్కన పడేసా, వాచ్ పక్కన పడేసా, బట్టలు పక్కన పడేసావు, మొబైల్ ఫోన్ పక్కన పడేసావు, క్యాలిక్యులేటర్ పక్కన పడేసావు, నీ దగ్గర ఉన్న సాధనాలు ఏదైతే పనిచేయవో అవన్నీ పనిచేయవని పక్కన పడేసా. ఇప్పుడు చెప్తున్న ఒక విషయం ఆలకించండి. మీలో పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఈ చిన్న పిల్లోడు బుడ్డోడు ఉంటాడు అనుకోండి, ఆ టేబుల్ ఎత్తుంటాడు, వాడు ఇంక స్కూల్కి వెళ్ళట్లేదు, ఇప్పుడు ఎలాగో ఆన్లైన్ కదా, వాడిని దగ్గరికి వచ్చినాడు అనుకో, అప్పుడు మీరు అడిగారు అనుకో 5 + 5 ఎంతరా అని, డాడీ 25 అన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు, పక్కన పడేస్తావా? తప్ప చెప్పాడు కదా, ఇందాక క్యాలిక్యులేటర్ తప్ప చెప్తే పక్కన పడేసావు కదా, ఇందాక ఏదో అద్దాలు పాడైపోతే పక్కన పడేసావు కదా, మొబైల్ పాడైపోతే పక్కన పడేసావు కదా. 9 నెలలు మోసి కన్న నీ కుమారుడు కుమార్తె తప్పు చెప్పినప్పుడు, పొరపాటు చెప్పినప్పుడు, 5 + 5 = 25 అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు పక్కన పడేయాలి కదా. పక్కన పడేసే తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తావు మరి, దగ్గర తీసుకొని అల్లారం ముద్దుగా వాడు చెప్పింది తప్పని నీకు తెలుసు, అయినా వాడిని ప్యాంపర్ చేసి అంటే లాలించి బుజ్జగించి కరెక్ట్ జవాబు చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. కాణమించి పాప పైన నీవు 9 నెలలు మోసి పాప రూపంలోనికి బయటికి తీసుకుని వచ్చిన నీ కుమారుడు అంటే ప్రేమ పొర్లుకొని వచ్చింది కనుక, అది తప్పు చేస్తే పొరపాటు చేస్తే దాన్ని ఒక వస్తువు వలె సామాగ్రి వలె బయట పారవేయలేదు. నీ ప్రాణం అక్కడుంది, నీ ప్రేమ అక్కడుంది, నీ కడుపు కోత అక్కడుంది, అందుకే నీ బిడ్డ తప్పు చేసిన అక్కని చేర్చుకొని తిరిగి కరెక్షన్ చేసి తప్పు సరిదిద్ది శిక్షించి నీ కొరకు వాడుకోవటానికి ఇష్టపడతావు. మనుషుడు తాను కన్న కుమారుని విషయమే కుమార్తె విషయమే ఇంత పట్టింపు ఉంటే ఆ దేవాది దేవుడు పరలోకములో ఉన్నవాడు మన పొరపాటు చేసినప్పుడు మనల్ని పక్కన పడేస్తారని ఎలాగ అనుకుంటావు? దేవునికి మనం క్యాలిక్యులేటర్లమా, దేవునికి మనం అద్దాలమా, దేవునికి మనం మొబైల్ ఫోన్లమా, దేవునికి మనం చెప్పులమా, దేవునికి మనం బట్టలమా, దేవునికి మనం ఏదైనా సాధారణమైన వస్తువుమా? కాదు, బైబిల్లో రాయబడింది దేవుడు తన స్వరూపంలో నరునిగా చేసి వాని నాసికారంధ్రములోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. నువ్వు దుర్మార్గుడు అయ్యుండి, చెడ్డవాడు అయ్యుండి, 9 నెలలు మోసి కన్న నీ కుమారుడు నీ దగ్గరికి వస్తే తప్పులు చేసిన పొరపాటు చేసిన దగ్గరికి తీసుకొని ఆదరించి ధైర్యపరిచి కన్నీరు తుడిచి బాగు చేసి స్వస్థపరిచి క్షేమం అనుగ్రహించి వానికి అవసరమైనవన్నీ దారాదత్తంగా ప్రేమ అభిషేకంలో ముంచి వేస్తావే, పరలోకపు తండ్రి పాపలమైన మన పక్షాన తన ప్రేమ వెల్లడి చేస్తూ తన కుమారుని ఏకంగా శిలువకు పంపించాడు. వీళ్ళు అబద్ధం చెప్పారు, పక్కన పడేస్తానని పక్కన పడేయలేదు. క్యాలిక్యులేటర్ తప్పు చెప్పింది, పక్కన పడేస్తానని పక్కన పడేయలేదు. అలాగైతే ఇక్కడ ఎవరు ఉంటారు ఉంటారా? నేను ఉండలేను, భవిష్యత్ మీరు ఉంటారా? ఎవరు ఉండలేరు. ఆయన కళ్ళు పాపము చూడలేనంత నిర్దోషమైనవి, పరిశుద్ధుడైన దేవుడు పుణ్యమూర్తి మనందరి పాపాల కొరకు శిలువలో వేలాడదీయబడ్డానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ప్రేమ మార్పు లేనిది. ఏమి చూసి మమ్మల్ని ప్రేమించావయ్యా, ఏమి తెలిసి మమ్మల్ని ప్రేమించినా, మాలో ఏ మంచి నీవు చూచినా, ఆయన రూపం మనలో ఉంది గనక మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించి కడిగి శుద్ధీకరించడానికి ఇష్టపడతాడు.
దేవుడు తన కుమారుని సిలువ మీదకి అప్పగించి ఆ సిలువలో తన కుమారుని కొరడాలతో కొడుతుండగా 1, 2, 3, 4, 5, 39 దెబ్బలు ఏకమేకగా కొట్టారు. ఇప్పుడైనా ఒక ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్తారా? మీరు కన్న మీ కుమారుని కానీ కుమార్తెను కానీ కోపం వస్తే చిన్న పొరపాటు చేశారు పిల్లలు చాక్పీస్ తీసుకుని లేదా క్రయన్ తీసుకుని గోడ మీద రాస్తారు, రాయొద్దు 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 అని చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు రాస్తూనే ఉంటాడు, ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళని కట్టడి చేయడం కష్టం. కనుక ఏదో ఒక దెబ్బ చేత్తో కొట్టావు, లేదా స్కేల్ తీసుకున్నావు, తీవ్రంగా ఒక ఏడు కొట్టావు, తర్వాత రెండవది, తర్వాత మూడు దెబ్బలు కొట్టారు. ఇప్పుడు నేను అడుగుతా తల్లిదండ్రులు నేరుగా జవాబు చెప్పండి, మొదటి దెబ్బ స్కేల్తో ఎంత తీవ్రంగా కొట్టావా, రెండవది మూడవది కూడా అంతే తీవ్రంగా కొట్టావా, ఇంకెక్కువ తీవ్రంగా కొట్టావా, తీవ్రత తగ్గిందా? ఏమైంది? తీవ్రత క్రమేణ తగ్గుతుంది. మొదటి దెబ్బకే నీ పేగులు తరకపోతాయి, ఇంక రెండవది దెబ్బ అంత తేలిక రాదు. ఆయన పిల్లవాడికి భయం ఉండాలని రెండవది తీవ్రత తగ్గింది, మూడవది పూర్తిగా తగ్గింది. తర్వాత పిల్లలు ఏడుస్తూ ఉంటే ఒక్కసారి నువ్వు నిశ్చేస్తులు అయిపోయి వారిని కవగలించుకొని నీవే కన్నీళ్లు తెచ్చి ఇంకోసారి చేయొద్ది పొరపాటు ఆయన దగ్గరికి తీసుకుంటావు కదా. దేవుడు తన ఏకైక కుమారుడు, ఏ పొరపాటు చేయలేదు. ఆయన ఆయన సిలువ మీదకి పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేను అడిగితే జవాబు చెప్పండి, మీరు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు కదా, కొంతమంది పశువులు బర్రెలు అవి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మీ బర్రె పాలి లేదని ఎవరైనా 39 దెబ్బలు ఏకదాటిగా బర్రెను కొట్టిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నీ బర్రె పాలి లేదు, అది ఊరంతా తిరుగుతుంది, ఎటెట్టు వెళ్ళిపోతుంది, అది నీకు దొరకట్లేదు, సాలలో ఉండట్లేదు, కొట్టారా? ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్లు లాకమునుపు ఎద్దులు పొలాల్లో పనిచేసే ఎద్దులు విత్తనాలు ఎత్తడానికి తీసుకుని వెళ్తారు, దానికి ఒక పెద్ద కర్ర దోమతరి కర్ర ఒకటి పట్టుకొని ఉంటారు. అదేం కొట్టడానికి కాదు, నేను అడిగేవాడిని మీరు కర్ర తీసుకెళ్తారు కొట్టట్లేదు అంటే ఇద్దరు ఎందుకు కొడతాం, ఎలా కొడతాం? మరి అది తప్పిపోతే ఊరికంటే కర్ర చూపిస్తాం అంతే, అది చూపిస్తే ఆ చూపుకే అది అంత సెట్ అయిపోతుంది. కావాలంటే కొన్నిసార్లు దాన్ని తాకుతారు. నీ ఎదుట ఉన్న పశువు నీ పొలంలో సరిగా పనిచేయకపోతే ఏకదాటిగా నా పశువును 39 దెబ్బలు కొట్టాననే రైతు ఎవరైనా ఉంటే ఇక్కడ చేయొద్దండి. మీ ఆవు ఇంట్లో నుండి పారిపోతే ఏకదాటిగా దాన్ని 39 దెబ్బలు కొట్టాననే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. మీరు పెంచుకున్న పశువులు 1 దెబ్బ 2 దెబ్బలు కూడా కొట్టడానికి మీ చేతులు రావే, ఒకవేళ కొట్టేది ఎవరైనా పక్కన చూసే మోగు చేయని ఎందుకు కొడతారా, అది పాలు ఇయ్యట్లేదు పాలు ఇయ్యకపోతే కొట్టేదేనా, అది దొడ్లోకి రావట్లేదు దొడ్లోకి రాకపోతే కొట్టేదేనా, అది పొలంలో విత్తనాలు వేయడానికి సరిగ్గా రావట్లేదు అయినా కొట్టేదేనా, దాన్ని సరి చేసుకోవాలా సాధు చేసుకోవాలా చక్క చేసుకోవాలని ఊర్లో పెద్ద మనుషులు లాంటి వాళ్ళు చెప్తారే. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి సులు మీద అప్పగించిన తర్వాత రోమా సైనికులు మొదటి దెబ్బ రెండో దెబ్బ మూడో దెబ్బ అలా చల్లని భోగిస్తుంటే ఒక రైతు వయ్యుండి ఎద్దును కొట్టడానికి ధైర్యం చాలదే, ఒక సామాన్య వ్యక్తి వయ్యుండి నీ బర్రెను కొట్టడానికి ధైర్యం చాలదే, ఒక తల్లి వయ్యుండి ఒక తండ్రి వయ్యుండి నీ కుమారుని 39 దెబ్బలు కొట్టడానికి నీకు ధైర్యం చాలదే. పాప మెరుగని ఆ దేవుడు, పాప మెరుగని తన కుమారుని శిల మీద అలాగు కొట్టుట యెహోవాకు ఇష్టమాయను. ఈ ప్రేమకు సాటైన ప్రేమ ఎక్కడుంది? ఈ ప్రేమకు ఎన్నికైన ప్రేమ ఎక్కడుంది? ఈ ప్రేమకు పోల్చదగిన ప్రేమ ఎక్కడ? అలాగ తన కుమారుని శిలువలో మన కొరకు అప్పగించి రక్తము కార్చి చనిపోయి సమాధిచేయబడు ద్వారా ఇప్పుడు పాపలమైన మనము రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినాం. పశువులను ప్రేమించిన దానికంటే, జంతువులను ప్రేమించిన దానికంటే, పక్షులను ప్రేమించిన దానికంటే, మన పెట్స్ని ప్రేమించిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడా లేదా? ఇందులో దేవుని ప్రేమ ఉంది.